షణ్ముఖయుత్ ఆధ్వర్యం లోపల మన ధర్మపురి మండలం రామాయపల్లె గ్రామానికి చెందిన కాసారపు సుప్రియ గారి వివాహం గురించి మా షణ్ముఖయుత్ తరపున మేము ఆమెకు పుస్తెలు, మట్టెలు మరియు పట్టు వస్త్రాలు, తాంబూలాలు, బిందెలు, చిల్లర ఐటెంలు మొత్తం మా ఆధ్వర్యం లోపల 10,000 విలువ చెందిన ఐటమ్ ఆ సుప్రియ గారికి మేము మా షణ్ముఖయుత్ ఆధ్వర్యం లోపల ఆమెకు సమర్పించడం జరిగింది. మరియు ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఇక ముందు కూడా చేయడానికి అందరము చేతని ఇవ్వడానికి కూడా మేమందరము సిద్ధంగా ఉన్నాం. ప్రథమ కార్యక్రమం పురాణపేట ఆధ్వర్యం లోపల షణ్ముఖయుత్ వారిది చేయనైనది. ఈ అవకాశాన్ని శ్రీ సత్యసాయి అభయహస్తం వారి ఆధ్వర్యం లోపల మాకు సమకూర్చినందుకు వారికి కూడా. రామాయపల్లె గ్రామానికి చెందినటువంటి తండ్రి లేని నిరుపేద యువతి పెళ్ళి ఉందని శ్రీ సత్యసాయి సేవా సమితి వారికి విన్నవించగా
వారు సత్యసాయి అభయస్థం వారు ఆలోచన చేసి ఒక వారం రోజుల క్రితం చెప్పగానే ఆలోచన చేసి మన షణ్ముఖ యూత్ జైత్యాల వారికి విషయాన్ని వివరించగా వారు మా వంతు సహాయంగా రామపల్లె గ్రామానికి చెందినటువంటి కాసరపు సుప్రియ గారికి పుస్తే మట్టెలు ఆమె పెళ్లి కానుకగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. కాబట్టి మా రామాయపల్లె గ్రామ సర్పంచ్గా సత్యసాయి అభయస్థం వారికి ఉన్ని మరియు షణ్ముఖ యూత్ జైత్యాల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ట్రస్టుల ద్వారా యూత్ ద్వారా చేస్తున్నటువంటి వీరందరూ కూడా మరోమారు నమస్కారాలు తెలియజేస్తూ అంతేకాకుండా నిరుపేద యువతి పెళ్లిలకు మరింత సహకారంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.